వైసీపీ కక్షపూరితటువంటి ఒక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కూటమి అదే రకంగా ప్రవర్తిస్తుందా లేదా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి అంటుందా అయితే పోయినసారి ఏదైతే కోడల శివప్రసాద్ మీద ఫర్నిచర్ మీద ఆయన ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలాగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ కొన్ని కోట్లలో ప్యాలెస్లు కావచ్చు బంగ్లాలు కావచ్చు ఈ కట్టడాలని ఏమనాలి అయితే వీటిపైన మనతో మాట్లాడడానికి సూర్యదేవ్ లతగారు ఉన్నారు వారిని అది నమస్తే నమస్తే ఇక్కడ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మరుసటి రోజే ప్రజావేదికను కూల్చేయడం కావచ్చు తన సొంత పార్టీలు ఉన్నటువంటి ఒక ట్రిపులర్ని రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తన్ని ఏదైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కావచ్చు కొట్టడం కావచ్చు అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం కావచ్చు కొట్టడం కావచ్చు ఇలాంటి అంతా కూడా మనం చూసుకుంటే పోతాయి అసలుకి వైసీపీలో జరిగినటువంటి ఒక అక్రమ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కానీ ఈసారి కూటమిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మీద కూడా కేసు అంటే చట్టం ప్రకారంగా వీళ్ళు వెళ్తూ వస్తున్నారు ఏదైతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక జగన్కి సంబంధించినటువంటి భవనాలు ఏదైతే ఉందో అన్యాయంగా ఆక్రమించినటువంటి యొక్క రోడ్డు పైన ఏదైతే జగన్కి సంబంధించి సెక్యూరిటీ హౌజెస్ కావచ్చు కూల్చడం జరిగింది సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి భద్రతను ఏదైతే ఉందో సెక్యూరిటీని దాన్ని తీర్చడం జరిగింది రోజ పైన వంద కోట్లకు సంబంధించి ఆడుదాం మాంత ఒక స్కామ్ కూడా బయటపడింది సో ఇలా చూసుకుంటూ పోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రాజారెడ్డి రాజ్యం కావచ్చు ఇప్పుడు కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఈ రెండు చూస్తే మీకు ఏమనిపిస్తుంది తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఇంటిదైతే అసలు చాలామంది కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ కాలనీ వాసులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కానీ ఏ రోజు దాని జోలికి ఎవరు వెళ్ళటానికి భయపడ్డారా అంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ దాన్ని ఇన్ని రోజులు ఆయనకు మద్దతు తెలుపుతూ వచ్చాడేమో సో దాని మూలం దాని జోలికి ఎవ్వరూ వెళ్ళకపోవటమే కానివ్వండి ఇప్పుడు అదే కాలనీకి సంబంధించి ఒక మినిస్టర్ ఉండటం సో ఆయన ప్రయత్నించడంతోనే నిన్న అది కూలగొట్టడం కూడా జరిగింది కానీ ఎన్ని రోజులు ప్రజలు ఆగుతారు సరే అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో అంత పెద్ద బిల్డింగ్లు అక్కడ కట్టటబట్టి అంటే సెక్యూరిటీస్ కూడా పెద్ద రూమ్సే వేశారు అవి కట్టబట్టి ఆ కార్లు వచ్చేది కూడా తెలియకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సో రోడ్డుని అంత కవర్ చేసేసింది రోడ్డు పైకి వచ్చేసింది ఓ సింగిల్ రోడ్ లాగా అయింది అవతల పక్క ఏమో డబుల్ రోడ్ లాగా ఉంటుంది సో వెహికల్స్ రావడానికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది అవుతుంది సో ముందే అది రిచ్ కాలనీ అట్లాంటి రిచ్ కాలనీలో ఈ నీళ్ళు వరకు బాగా పెట్టుకొని మిగతా అంతా స్లబ్ రోడ్ లాగా పెట్టాడు అని అంటే అంటే వాళ్ళ స్వార్థం కోసం రోడ్లను కూడా వాళ్ళు ఇల్లుగా కట్టేసుకోవటమే కానీ సరే ఎటుకేళ్ళకి ప్రజలకైతే అందరూ కూడా సంతోషించారు అది కూలగొడుతుంటే అందరూ సంతోషించారు ఎందుకంటే అక్కడ ఇన్ని సంవత్సరాలు పడ్డ ఇబ్బందికి చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తొలగించడం జరిగింది అంటే ఇన్నేళ్ళు పట్టింది ఆయన కట్టిన లోటస్ పాండ్లో ఉన్న సెక్యూరిటీ ఇల్లు కూడా కూలగొట్టడానికి ఈ కేసీఆర్ వెళ్తే తప్ప దానికి మనకు అక్కడ ఉన్న కాలనీ వాసులకి విముక్తి అనేది రాలేదు సో ఇదంతా కేసీఆర్ గారి శిష్యుడవ బట్టి ఆయనకి అలాంటివి ఇవన్నీ నడిచాయి తెలంగాణలో సరే ఇప్పుడు అది కూడా పోయింది ఇంకా ఆంధ్రాకి తీసుకుంటే ఆయన కక్షపూరిత రాజకీయాలు చేశారు అంటే ప్రజావేదిక కోల్చటమే కానివ్వండి ట్రిపులర్ గారిని అరెస్ట్ చేయటమే కానివ్వండి పట్టాభి గారిని ఇల్లు ధ్వంసం చేయటం కానివ్వండి ఆయన మీద దాడి చేయటమే కానివ్వండి ఇంకా అవన్నీ కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారి మీదనే ఏకంగా యాభై మూడు రోజులు అక్రమ అరెస్టు చేయటమే కానివ్వండి ఇవంతా కావాలని వాంటెడ్లీగా ఆయన్ని తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆఖరికి అధ్యక్షుల మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీ వరకు వెళ్ళాడు రాళ్లదోడి కానివ్వచ్చు ఎన్నిసార్లు ఆయన రాత్రిపూట తొమ్మిది ఆ టైంలో ఒక జెడ్ ప్లస్ ఇది ఉన్న వ్యక్తిని ఆ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి రోడ్డు మీద పల్లెల్లో రోడ్ల మీద నడిపించాడు అని అంటే గంటల తరబడి అంటే ఆ వెహికల్ రానివ్వకుండా అడ్డుకోవటం సో ఎన్నిసార్లు బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ అయ్యింది అది గవర్నమెంట్ వైఫల్యం అని అనిపించట్లేదా అతనికి సో చాలాసార్లు పొంగనూరు కానీ ఇవంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ అయ్యాయి చాలాసార్లు బాబుగారి మీద దాడి చేసినప్పుడు అంతా సో ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలకి అనిపించింది ఇంత దుర్మార్గుడు ఎవడో ఉండడం అనిపించింది సరే ఈ రోజుకి వస్తే అంటే తెలుగుదేశం అధికారం లేకొచ్చిన తర్వాత కూటమి అధికారం లేకొచ్చాక సో మా మీద కక్ష సాధింపు అని ఈయన ప్రచారం చేసుకోవటానికి కూడా లేకుండా పోయింది కదా ఇప్పుడు కొడాలానికి గన్మెన్లు అనేది ఇప్పుడు అవసరం లేదు ఓడిపోయిన వ్యక్తికి ఎవరు ఇవ్వరు సో ఆయన గన్మెన్లు కావాలంటే ఆయన పర్సనల్గా పెట్టుకోవాలి సో గవర్నమెంట్ ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మినిస్టర్ కాదు యాక్చువల్లీ ఎమ్మెల్యే కూడా కాడు సో ఎందుకు పెట్టాలి పెట్టాల్సిన అవసరం లేదు సో అది రూల్ కాబట్టి దానిలో తప్పేమీ చేయలేదు సట్టం తన పని తను చేసుకెళ్ళింది అంతకుమించి ఆయన మీదేమయ్యవడో అంటే కక్ష సాధింపు ఏమీ చేయలేదు అంత అవసరం కూడా లేదు కోడాలని గురించి ఆలోచించాల్సిన అంత అవసరం కూడా లేదు ఆయన చేసిన తప్పులు ఆయన వాగిన వాగుడు ఇంకా మేమే నువ్వు బాబుగారి చెప్పుల్ని చూడుస్తానన్న వాడివి ఆ పని ఇంకా నువ్వు చేయలేదు చేస్తే నీ మాట నువ్వు నిలబెట్టుకున్న వాడివేమో అవుతావు సో అది కూడా నీకు చేత కాలేదు ఒక కొడుకు నువ్వు గెలిపించుకోలేకపోయాడు అనే దానికి ఎంతటి మాటలు మాట్లాడాడో అసెంబ్లీ సాక్షిగా నువ్వు చచ్చిపో అన్న రేంజ్లో మాట్లాడాడు ఆ అధికారం నీకు ఎవరిచ్చారు ఎలా మాట్లాడావు ఆ అన్నిటికీ తగిన శాస్తి చేయాలనుకుంటే ప్రజలు ఎప్పుడూ చేసేవా తెలుగుదేశం క్యాడర్ చేయాలనుకుంటే చేసేవాళ్ళు నువ్వే నథింగ్ నువ్వేమైనా పెద్ద ఇది అనుకున్నావా నిన్నేమైనా చేయాలనుకుంటే చేయగలుగుతారు కానీ బాబుగారు అలాంటివి ప్రోత్సహించరు కాబట్టి చచ్చిపో చంపేసే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడినా కూడా అలాంటివి బాబుగారు ప్రోత్సహించరు కాబట్టి నువ్వు చట్టం పని తన పని తను చేసిపోతుంది సో అందుకని సెక్యూరిటీ తీసేశారు కానీ నీ మీద ఎవడూ కక్ష సాధింపు చర్య చేయలేదు ఇంకొకటి రోజా ఆడుదాం ఆంధ్రా అని వంద కోట్లు స్కామ్ అంటే ఇప్పుడు ఒకటే వచ్చింది ఇంకెన్ని ఉన్నాయో ఆవిడ మీద తెలియదు ఇంకా అంటే నాకు తెలిసి చాలా వేల కోట్లు సంపాదించింది తను సో నియోజకవర్గంలోనే కానివ్వండి ఆవిడ మినిస్టర్ అయినాక కానివ్వండి అప్పటి వరకు జబర్దస్తి చేసుకుంటే కానీ ఆవిడకి గడపని పొజిషన్లో ఉన్న ఆవిడ మేము మినిస్టర్ అయిన తర్వాత ఆవిడకి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో కూడా తెలియట్లేదు సరే ఇప్పుడు ఆడుదా ఆంధ్ర కేసులో ఒకటి ఆవిడ మీద కేసు ఫైల్ అవటమే కానివ్వండి దానికి చెప్పాల్సిన సాక్ష్యాలే కానివ్వండి అవన్నీ ఆవిడ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఎవరు కూడా వాంటెడ్లీ ఎవరూ కూడా అలా ఆవిడ మీద కక్షగా వెళ్ళి చేయలేదు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అంటే ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు అంటే ఆ రాజకీయ అనుభవం నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కోడెల శివప్రసాద్ గారిని ఆయన ఏ రోజు కూడా ప్రజల సొమ్ము తిన్న ఏ మనిషి కాదు సో ఆయన రాజకీయాలే జీవితంగా కానివ్వండి ప్రజాసేవే జీవితంగా కానివ్వండి ఆయన బతికారు అలాంటి వ్యక్తి మీద రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ దొంగతనం చేశాడని అంటే ఆయన ఫర్నిచర్ నా దగ్గర ఉంది తీసుకెళ్ళండి అని నేను లెటర్ పెడితే ఆ లెటర్ని దాచేసి మూడు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి ఆయన పైన ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆయన అంతటా ఆయన చనిపోయేటట్టు సూసైడ్ చేసుకునేటట్టు ప్రోత్సహించి ఆయన చావుకు కారణమయ్యారు అవన్నీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరితో చేయించాడు అంబాటి రాంబాబు ఇట్లాంటి వ్యక్తులను పెట్టుకొని ఆ రోజు చేయించాడు కానీ ఈ రోజు నువ్వేం చేసావు మొత్తం ఫర్నిచర్ అంతా నీ ఇంట్లోనే ఉంది కదా అది వీడియో క్లిప్పింగ్స్ చూసి కనిపెట్టే వరకు వాళ్ళు బయట చెప్పలేదు సో చెప్పకుండా ఉంటే ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడకుండా ఉంటే తెలియకుండా ఉంటే తెలిసేది కాదేమో అది కాక సెక్రటరీలో ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి ఏదైతే సెటప్ ఉంటుందో అదే సెటప్ ఇంట్లో ఎంచుకున్నాను అంటే గతంలో మనం చూసుకుంటే ఈ ఐదేళ్లలో అప్పుడప్పుడన్నా సరే వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు సెక్రటరేట్కి వచ్చి అని చెప్పేసి అనుకుంటున్నట్టు వాళ్ళందరికీ కూడా ఒక షాక్ ఇస్తూ ఆ యొక్క సెటప్ అంతా కూడా ఇంట్లోనే వేసుకొని ఇంట్లోనే మీటింగ్ పెడుతున్నాడు అనేది ఇప్పుడు అర్థం అది కాక ఇంట్లో సెటప్ వేసుకున్న దానికి కూడా అద్దె వసూలు చేశాడని చెప్పి కూడా తెలుస్తుంది ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ప్రతిసారి కూడా దీనికి అద్దె అది కాక ఇంట్లో ఉన్న దానికి కూడా తను నెలకి ఇంత అద్దె కడుతున్నానని చెప్పేసి కూడా అదే గవర్నమెంట్ నుంచి వసూలు చేయడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు ఆయనకి సెక్రటరేట్ ఎందుకు ఇచ్చారు సో ప్రజల పరిపాలన అర్థం సెక్రటరేట్ నుంచి చేయాలి అనే ఒక కామన్ సెన్స్ కూడా లేని సీఎం ఎన్నుకున్నాము అనే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చాడు కానీ ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా సెక్రటరేట్లో చేయాల్సిన పని ఇంట్లో చేసుకుంటూ డబ్బులు వసూలు చేశాడు ఫర్నిచర్ అంతా దొంగతనం చేసినట్టే దొంగతనం చేసినట్టే ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకంటే దొరికే వాళ్ళకు దొంగ కాదన్నట్టు ఇప్పుడు ఆధారాలతో దొరికాడు కాబట్టి దొంగను నిరూపించడానికి అవుతుంది కానీ లేకుండా ఉంటే దొంగ అని అన్నారు కదా సో ఆయన దగ్గర ఖచ్చితంగా ఆ ఫర్నిచర్ ఆయన దగ్గర ఉంది బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా కూడా ఏదైతే సెక్రటరేట్లో ఉందో అది అట్లాగే తయారు చేసుకోవటమే కానివ్వండి అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవటం కానివ్వండి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమంటారు మేము దానికి ఎంత అవుతుందో చెప్తే మేము కట్టిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు అది ముందే ఎందుకు చెప్పలేదు సో ముందే ఎందుకు మీరు దానికి ఎందుకు వసూలు చేశారు ఆ ఇంట్లోకి ఎందుకు వసూలు చేశారు అంటే ఆ నేను రూపాయి సీఎం అని చెప్పుకుంటూ ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి కూడా అద్దె వసూలు చేసుకున్నాడు అని అంటే సో ప్రజలు మనం అందరం కూడా ఇప్పుడు ఆలోచించాలి కదా అవన్నీ ఎప్పుడు బయట వస్తున్నాయి ఇప్పుడు బయట వస్తున్నాయి అంటే ఆయన ఎలక్షన్ బిఫోర్ వెళ్ళే వరకు కూడా ఏంటి ఎవరికి తెలియదు నేను రూపాయి జీతం తీసుకున్నాను నేను ప్రజలు సేవ చేశాను నేను రూపా డబ్బులు ఆశించలేదు ఇక్కడ అనే విధంగానే ఆయన మాట్లాడుతూ వచ్చాడు కానీ ఈరోజు ఇవన్నీ చూస్తే ఫర్నిచరే కానివ్వండి అద్దె వసూలు చేయటమే కానివ్వండి ఇప్పుడు మనం వైజాగ్లో ప్యాలెసే కానివ్వండి ఆయన ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇండ్లు ఖాళీ చేయించడమే కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఆ ధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడు మనకు ఎంత క్లియర్ గా కనపడుతుంది వీటికన్నిటికీ కూడా కారణం జగన్ కూడా వీటి ఇవి ఏవేవైతే చేశాడో అన్నిటి మీద అంటే గతంలో ఆయన అయితే ఏమైతే చేశాడో ఇప్పుడు అదేలాగా రి రివర్స్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజ ఆయనకొక రూలు ఇంకొకళ్ళకి ఇంకొక రూల్ అనేది లేదు కదా సో నువ్వు రెండు లక్షలకి నువ్వు ఆ లెటర్ను దాచిపెట్టి ఆయన ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టావు అదే దేవుడు చూసారా రిపీట్ అంటే మనం చేసిన దానికి తిప్పి జరుగుతుంది కర్మ రిపీట్స్ అన్నట్టు నువ్వు వాంటెడ్లే ఆయన ఇబ్బంది పెట్టావు కానీ దేవుడు ఈరోజు నీ దగ్గర నువ్వు దొంగ అని ప్రజల ముందు నిరూపించాడు సో కేసు వరకు కూడా వెళ్ళాల్సింది పని లేదు ప్రజల ముందు నువ్వు దొంగని నిరూపణ అయిపోయావు సో అనేది కరెక్ట్గా ఇక్కడ ఈరోజు రేపు పొద్దున ఆయన కూడా ఈ కేసును ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే తాడేపల్లిలో కావచ్చు లేదంటే రిషికొండకు సంబంధించినటువంటి యొక్క బంగ్లాలు కావచ్చు వీటన్నిటిలో ప్రజాధనాన్ని ఎట్లయితే దుర్వినియోగం చేస్తే వీటన్నిటి మీద కేసు అయితే అంతకుముందు కోడలి శివప్రసాద్ మీద ఎలా అయితే పెట్టారో అదే విధంగా పెట్టాలని అదిగాక వీళ్ళలాగా కక్షపూరిత రాజకీయాలు అయితే కూటమి చేయడం లేదు ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు జరుగుతుంది అయితే ఇంత జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ పార్టీ ఇంకొక నెల రోజుల్లో నిలుస్తుందా అంటే ఏమంటారు అదైతే నిలబడేది అవకాశాలు కూడా తక్కువే కనపడుతున్నాయి నెల వరకు ఉంటుందా రేపు పొద్దున పంతొమ్మిదో తారీఖు అసెంబ్లీ వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్తాడా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడా సో అదే తారీఖు ఆయనకి కేసు కూడా ఉంది సో దేనికి ఇంపార్టెంట్ వస్తుంది సరే తర్వాత అపోజిషన్గా కూడా ఆయనకి అవకాశం లేదు అవకాశం లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఆయనతో ఉంటారా వెళ్ళిపోతారా తెలీదు ఇంకొకటి ఆయన కాంగ్రెస్లోకి విలీనం అంటే రేపు పొద్దున ఎనిమిదో తారీఖున ఇడుపలపాయలేకి వాళ్ళ జయంతి ఉంది రాజశేఖర రెడ్డి గారి జయంతి ఆ రోజునేమైనా విజయమ్మ గారు చెల్లిని అన్నని కలిపి సో కాంగ్రెస్కి ఏమైనా తీసుకెళ్తారా సో ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి ఏమైనా తీసుకెళ్తారా తీసుకెళ్లి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఏమైనా విలీనం చేస్తాడా ఇవన్నీ చూస్తుంటే ఇంకా తేలాల్సినటివి చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు ఒకటే ఎంపీలు ఉంటారా ఎమ్మెల్యేలు ఉంటారా ఎమ్మెల్సీలు ఉంటారా రాజ్యసభ సభ్యులు ఉంటారా ఎవరు ఏ ఏ పార్టీలు వెతుక్కుంటారు డైవర్ట్ అయిపోతారో కూడా తెలియదు సో ఇవన్నీ మనకు తెలియాలంటే ఒక వన్ మంత్లో పార్టీకి క్లియర్ పిక్చరైజేషన్ వచ్చేస్తుంది కానీ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్న మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డికి దీన్ని కొనసాగించే అవకాశం అయితే కనపడటం లేదు సో చూద్దాం మనం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి జయంతి రోజే ఏదో జరగబోతుంది అనేటువంటి ఇప్పటికే చాలా రకాలైన కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే నమస్తే